హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ శీతాకాలం రాగానే గ్రామాలలోని ప్రతి తోటలో మెంతికూర దర్శనమిస్తూ ఉంటుంది దాదాపు గ్రామాల్లో ఉండే తోటల్లో మెంతికూర ఖచ్చితంగా వేస్తారు అలాగే శీతాకాలంలో మెంతికూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు ముఖ్యంగా గ్రామస్తులు మెంతికూరలో కొద్దిగా పప్పును వేసి కూరలాగా వండుకుని జొన్న రొట్టెపై తింటూ ఉంటారు ఇలా తినడం వల్ల ఎంతో రుచితో పాటు ఎంతో బలం కూడా చేకూరుతుంది మెంతి కూరలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది మెంతి ఆకుల్లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది దీనితో పాటు విటమిన్ సి వన్ బీ టూ కాల్షియం కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది కూర తినే వాళ్ళలో కొలెస్ట్రాల్ అది అదుపులో ఉంటుంది బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు తరచూ ఈ మెంతి కూరని కూరలాగా వండుకుని తింటున్నట్లయితే బరువు అదుపులో ఉంచుతారు బాలింతలకు పాలు బాగా ఉత్పత్తి కావాలి అంటే మెంతి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి బాలింతలకు పాలు సరిగ్గా రానప్పుడు మెంతి ఆకును కూరలాగా వండుకుని ఆ బాలింతలకు తినిపిస్తున్నట్లయితే పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి బరువు తగ్గాలనుకునే వాళ్ళకు మెంతులు ఎంతో బాగా ఉపయోగపడతాయి రెండు గుప్పల ముందు మెంతులను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే బాగా మరిగించి కషాయం కింద కాచుకొని ఆ కషాయాన్ని వడగట్టుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయం పరిగణన తాగుతున్నట్లయితే కడుపులో ఉండే చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది దీని ద్వారా బరువు తొందరగా తగ్గిపోతారు షుగర్ వ్యాధిని నివారించడానికి మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయి మెంతి కూర ఉన్నప్పుడు తరచూ ఈ మెంతి కూరని ఆహారంలో ఒక భాగంగా చేసుకుని తింటున్నట్లయితే షుగర్ వ్యాధి కంట్రోల్లోకి వస్తుంది ఒకవేళ మెంతి కూర లేనప్పుడు మెంతులని రాత్రి అంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగుతున్నట్లయితే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది చాలామంది మలబద్ధక సమస్యతో బాధపడుతూ ఉంటారు ఈ మలబద్ధకాన్ని తగ్గించడానికి మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయి మలబద్ధక సమస్యతో బాధపడే వాళ్ళు రోజు ఒక రెండు చెంచాల మెంతులని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ మెంతులని బాగా మింగుతున్నట్లయితే ఈ మలబద్ధక సమస్య తగ్గిపోతుంది సుఖ విరేచనం అవుతుంది మెంతికూరలో ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండడం వల్ల ఇవి మన ఆర్థటైటిస్ని తగ్గిస్తుంది మోకల నొప్పులతో బాధపడే వాళ్ళు తరచూ ఈ మెంతికూరను తింటున్నట్లయితే మోకల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుందని డాక్టర్లు వివరిస్తున్నారు మొటిమలతో చాలామంది బాధపడుతూ ఉంటారు ఈ మొటిమలను తగ్గించడానికి మెంతాకులు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ మెంతాకులను తీసుకుని మెత్తగా నూరుకొని అందులో కొద్దిగా పసుపును వేసి వీటిని సాయంత్రం పడుకునే ముందు మొటిమలపై అప్లై చేసి గంట తర్వాత కడుగుతున్నట్లయితే ఈ మొటిమల సమస్య తగ్గిపోతుంది ఒకవేళ మీకు మెంతి ఆకు దగ్గరలో లేనట్లయితే ఒక రెండు గుప్పెళ్ళ మెంతుల్ని తీసుకుని నీటిలో నానబెట్టి తర్వాత వాటిని కషాయం కాచి ఈ కషాయంతో రోజు ఈ మొటిమల్ని కడుగుతున్నట్లయితే ఈ మొటిమల సమస్య తగ్గిపోతుంది జుట్టు బలంగా తయారవాలంటే మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయి ఒక రెండు గుప్పెళ్ళ మెంతుల్ని తీసుకుని కొబ్బరి నూనెలో వేసి నానబెట్టాలి ఇలా కనీసం ఒక నాలుగు వారాల వరకు కొబ్బరి నూనెలో ఈ మెంతులు పూర్తిగా నానాలి అలా నానిన తర్వాత ఆ నూనెను వడగట్టుకుని ప్రతిరోజు ఈ నూనెని తలకు పూస్తున్నట్లయితే జుట్టు రావడం అనే సమస్య పూర్తిగా తగ్గిపోతుంది కంటి సమస్యలను తగ్గించడానికి మెంతికూర ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ మెంతికూరని ఎటువంటి పప్పులు కానీ కూరగాయలు వాడకుండా కేవలం మెంతి కూరను మాత్రమే కూరలాగా వండుకొని తింటున్నట్లయితే ఈ కంటి సమస్యలు మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి అలాగే రక్తహీనత సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు ఈ రక్తహీనతను తగ్గించడానికి మనకు మెంతి కూర ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ మెంతి ఆకుల్ని ప్రతిరోజు ఏదో ఒక రూపంలో కూరలాగా వండుకొని తింటున్నట్లయితే ఈ రక్తహీనత మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది చుండ్రును నివారించడానికి మెంతి ఆకులు ఎక్కువగా ఉపయోగపడతాయి చుండ్రు సమస్యతో బాధపడే వాళ్ళు ఈ మెంతి ఆకుని తీసుకొచ్చి మెత్తగా నూరుకుని కానీ లేదా గ్రైండ్ చేసుకుని కానీ ఆ పేస్ట్ని ఈ చుండ్రుపై అంటే తలకు మొత్తం అప్లై చేసి ప్యాక్ లాగా చేసుకుని ఒక గంట తర్వాత కుంకుడుగాయ లేదా సీకాయతో తలస్నానం చేసినట్లయితే ఈ చుండ్రు సమస్య తగ్గిపోతుంది ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మెంతి ఆకులు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి